పిల్లలు మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు కానీ వారిలో సందేహాలు అలానే ఉండిపోతున్నాయి. సందేహాలు నివృత్తి కాక చాలామంది పిల్లలు మ్యాథ్స్లో వెనుకబడిపోతున్నారు. మ్యాథ్స్ నేర్పేవారు ఎంతోమంది ఉన్నప్పటికీ సందేహాలు నివృత్తి చేసేవారు కరువు అవుతున్నారు. సందేహాలు నివృత్తి అయితే పిల్లలకు ఉన్నత స్థాయి విలువలు అందుతాయి. ఉదాహరణకు ఎక్కువ మంది పిల్లలకు సందేహాలు వచ్చే ఒక సందర్భం నివృత్తి చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్వల్ టు మైనస్ వై, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్వల్ టు ప్లస్. ఇలా సూత్రప్రాయంగా చెప్పి లెక్కలు చేయించడం నేడు ఒక అలవాటుగా మారింది. ఇక్కడే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ను పెద్దలు బాధ్యతగా తీసుకుని తొలగించాలి. అది ఎలాగో చూద్దాం. 4 × 2 = 8, 3 × 2 = 6, 2 × 2 = 4, 1 × 2 = 2, 0 × 2 = 0 అయినప్పుడు −1 × 2 = ఎంత అవుతుంది? −2 × 2 = ఎంత అవుతుంది? −3 × 2 = ఎంత అవుతుంది? దీన్ని పరిశీలనగా గమనిస్తే రెండుచే గుణించబడే సంఖ్య ప్రతిసారి 1 తగ్గుతుంటే జవాబు ప్రతిసారి 2 తగ్గుతుంది. ఇదే విధంగా 0 నుండి 2 తగ్గిస్తే −2 అవుతుంది. ఈ విధంగా −1 × 2 = −2, −2 × 2 = −4, −3 × 2 = −6 అవుతుంది. దీన్ని విధంగా మనం చూడవచ్చు. దీనిని బట్టి −(+) = −) అని సులభంగా పిల్లలకు అర్థమయ్యేలా వివరించవచ్చు. ఇదే విధంగా +(-) = −) అవుతుందని కూడా